మహేష్ కుమార్ గారు డైరెక్ట్ బీజేపీకి టచ్లో ఉన్నారు, మంత్రులు అందరూ నెక్స్ట్ బీజేపీ సీఎం కావచ్చు అనే కోవలు చాలా బలంగా. నేను ఆయన నమ్ముతున్నా. ఎవరు ఎందుకు ఇప్పుడు ఆయన ఎవరు? మహేష్ కుమార్. బీజేపీ మహేష్ కుమార్ నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ ఆడ సంసారం చేసి వచ్చింది కదా 2-3 నెలలు, ఏడా బీజేపీలా ఆయనకు లింక్స్ ఉంటాయి కదా. అన్న వాళ్ళ అన్న ముఖ్యమంత్రి కావాలని ఆయనకు కూడా ఉంటుంది కదా, అలా అన్నను ఆయనను కావాలని పైసలు మత్తుకునే వాళ్ళ దగ్గర. ఇక మరి ఆ కోవలే ఏమైనా ప్లాన్ లిగితే అన్నదమ్ములు వేస్తే నేను చెప్పలేను. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటారు వాళ్ళు. మరి ఎట్లయితుంది? మా అన్న ప్రధానమంత్రి వస్తేనే ఆడికి పోలేదని మా మీద అప్పవాదే ఉండే. ఈ ప్రధాని పోతే మూడు విధంగా ఎవరో ఒకటి అసలు అసలు ఎవరో ఏ పార్టీ ఒకటి అసలు ఏ పార్టీ ఏంది ఇప్పుడు అర్థమైతే లేదా? ఏ పెద్ద అన్నాను ఎవరన్నారు? మేమన్నామా? మేము ఆయన వస్తే పోనే పోలే కేసీఆర్. ఈయన బడాబాయ్ అనలేదా? ఇప్పుడు ఏ పార్టీ ఒకటి అంతేనా? మరి ఇప్పుడు స్పష్టం నేను అనలే కదా, టీవీలో స్పీచే కొట్టేమన్నాడు. మరి ఆ బడాబాయ్ ఓ బాయ్ ఏ బాయ్ అని వచ్చిరాని హిందీ, ఏది సక్కరాదు, హిందీ సక్కరాదు, తెలుగు సక్కరాదు, ఆ బూత్ మాటలు అయితే వస్తాయి. అంతేనా? ఆయన పండితుడు అనలా. ఓకే అన్న, ఎన్ని ఎంపీసీలు గెలుస్తారు బీఆర్ఎస్? మేము ఒక 10 అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నా? 10 చేస్తున్నా. ఎందుకంటే ఎట్లయితే ఊర్లలో కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా సీట్లు తెచ్చుకుందో అదే స్టైల్ ఇప్పుడు ఇదంతా వీళ్ళంతా లఫుట్ అని ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంటే గడుచుకు మొక్కలన్న ఈ పరిస్థితిలో కూడా నువ్వు 10 సీట్లు అంటున్నావు అంటే మరి పార్టీని వీడుతున్నారు అందరూ. పోతుంది, చెత్త పోతుంది కదా, నికార్స్ అయింది వస్తుంది. ఇప్పుడు అమృతం చిలికినప్పుడు దేవతలు సురులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఫస్ట్ వచ్చింది గర్లమే కదా, అది తీసేస్తేనే అమృతం వస్తుంది. ఇది పోవాలి, ఇది ఈ షెండాల మీద పోతుంది, మంచిది. ఇప్పుడు నికార్సైన పార్టీ వస్తుంది, నికార్సమైన తెలంగాణ బిడ్డలు ఉంటారు అలా. ఎందుకంటే మీరు కేసీఆర్ దగ్గరుండి చూసారు కాబట్టి. ఆయన బాగా అబ్జర్వ్ చేసినాను నేను. ఆయన నినర్గల్లోడు ఉత్తిగానే దుఃఖం వస్తుంది ఆయనకు, కానీ నిర్ణయం ఎమోషనల్ అయిందని ఏ సందర్భంలో అంటే ఏడ్చడం ఇలాంటి. నేను ఇప్పుడు మేము ఇంకా ఎల్లక్కను మార్చి ఇంకొక క్యాండిడేట్ని పెట్టినాం. పెట్టాక మేము అప్పులు చేసినాం ఆమె దగ్గర కూడా పైసలు, ఆమె పైసలు ఉన్నాయని లేవు. ఏ దళితుల దగ్గర పాప మాది ఎస్సీ రిజర్వ్డ్, దళితుల దగ్గర ఏముంటుంది? ఈమె కూడా ఒక ఆఫీస్లో ఊడ్చి తుడిచి పనిచేస్తుంది. ఆమెకి ఇచ్చినాం టికెట్ ఎల్లక్క కన్నా కొంచెం బెటర్ అన్నట్టు. అంటే జర బట్టలు ఆమె మంచి వేసుకుంటారు, జర ఆయన ఆర్టీసీ డ్రైవర్ భార్య. అయితే ఏమైందంటే ఆమెకి ఇచ్చినాం, ఆమెకి ఇచ్చినాక అప్పులు చేసి కొట్లాడినాం. ఓ అప్పుడు ఈ చంద్రబాబు నాయుడుది ఫుల్ రిగ్గింగ్ చేసిర్రు. ఆయన జస్ట్ 267 ఓట్స్తోనే ఓడిపోయినాం. ఆ చంద్రబాబు అన్నాడట 199 ఓడిపోయినా సరే కానీ అడ్డగుట గెలవద్దు అన్నాడట, అడ్డగుట మనం గెలవాలన్నాడట. ఇవన్నీ నేను చెప్పిర్రు. అప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ ఉండే, ఆయన పోలీసులనే ఫస్ట్ రౌండ్లో పంపించింది 300 మందిని. వాళ్ళు బూత్కు 30-30 గుద్దుకుట వేరు, మేము మేసేవారికే 6:30కి ఫస్ట్ అవర్ టైం 267 కాదు. అయితే అప్పులు అయిపోయినాయి. అప్పులు అయిపోయినాక ఈమె ఏమంటుంది, అప్పులు కట్టమంటే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అది అంటది క్యాండిడేట్. ఈమెను తీసుకొని పోయినా నేను కేసీఆర్ దగ్గర పోయినా. కేసీఆర్ తర్వాత అన్న ఇట్లా సంగతి అన్న అప్పులు అయిపోయినాయి ఈమెకు, ఏడుస్తుంది అని చెప్తే అన్న అని ఏడ్చిన, ఏడ్చి కాలు పట్టుకొని పోతే కాళ్ళు పట్టుకుంటా భుజాలు పట్టి లేపిండు. ఆడ కెమెరాలు లేవు ఆ రూమ్లో, అప్పుడు కెమెరా స్టంట్ కాదు అది. లేపి వరకు ఆమె కళ్ళల్లో నీళ్ళు ఇట్లా ఏడ్చేస్తుంది. ఆమె కేసీఆర్ కళ్ళల్లో నీళ్లు దుంకి కారిపోయి ఇట్లా గట్టిగా పట్టుకుండు, చెల్లే నేను లేనురా, దిస్ ఈజ్ ఫ్యాక్ట్, ఇవన్నీ అభూత కల్పనలు కాదు, నిజాలు చెప్తున్నా, ఇట్లా పట్టుకుండు. ఆమె ఎట్లా ఉండదు, ఆమె హీరోయిన్ కాదు, అది కాదు, చూడడానికి అందంగా ఉండదు, ఇట్లా పట్టుకుండు. ఆమె ఎస్సి మాదిగా పట్టుకొని, చెల్లే నేను లేనురా నీ అన్నను ఏడుస్తారా అని కళ్ళు తుడిచి ఇది చెప్తున్నామ్మా, కళ్ళు తుడిచి నేను ఉన్నారా నీ అప్పులు నేను కడతాపో అన్నాడు. అంటే అన్న బిడ్డ పెళ్ళికుందన్నా అని ఏడుస్తుంది. లగ్గం పెట్టుకొని రాపో, నీ బిడ్డ పెళ్ళి నేను చేస్తారా, ఇవి కడుతూనే ఉన్నాయి, ఇక తుడిస్తూనే ఉండదు, ఆమె కడుతున్నాయి ఈయన కడుతున్నాయి. దట్ ఈస్ కేసీఆర్. అంత ఎమోషనల్ ఉండదు, ఎమోషన్ ఉంటుంది, కాకపోతే నిర్ణయాలలో చాలా కఠినంగా ఉంటాడు. ఒకసారి నేను ఇట్లా తీసేసి నన్ను నీ దిక్కు చూడాడు, ఇక ఓ గదే వచ్చింది నీ అంతా నీ అదని ఇదని అంటారు. ఒక్కసారి అటు చూడాలంటే సరే మంచి చేయను ఎప్పుడైనా దగ్గర రాపడమే మంచిది, అదే మంచిది కదా రాజకీయం. చెడు చేసేటోడిని ఏమన్నా కూడా మంచిది, మంచి చేసేటోళ్ళ దగ్గర. ఇక మేము మాకు జర కొంచెం వీళ్ళంతా చేరి మేము కనబడకుంటాయి. ఓకే అన్న, అక్కడ కొంచెం మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.